ఆ పరిస్థితుల్లో నీ వంట చెప్పాం ఏ విధంగా జరుగుతుందో టేబుల్ సీల్స్తున్నారు అవన్నీ కూడా మాట్లాడు మాటలు కూడా వినిపించారు ఇవన్నీ పక్కకు పెట్టు కొన్ని కారణాలు ఉంటాయి కారణాలు ప్రేరేపితం అవుతారు ఆ ప్రేరేపితమైనది మాత్రాన మీరు యాక్షన్ తీసుకుంటే ఊరుకోమని చెప్పి ఏ విషయం వచ్చినా ఉమ్మడిగా కృష్ణ గారైనా మీ అందరం కూడా ఉమ్మడిగానే పోరాటం చేస్తూ ఇంతవరకు కూడా మన కార్యకర్తల మీద ఒక్క కేసు కూడా పెట్టనివ్వకుండా చేయి ఆపగలిగాం अर्बन की संबंधी तेलुगुदेशम पार्टी विस्तृत स्थाई समावेश इवा जरगबड़ी दी एन कार्यकर्ता पार्टिसिपेट जी नायक अंदर ताट पैकोची कार्यक्रम निर्वहिस्त जरूरत मोन मुनिसिपालिटी एन कल अन्नी जगह नेपथ्य कार्यकर्ता మనోధైర్యాన్ని నింపే విధంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నాం ఎక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తలకు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన ఎన్నికలు ప్రజలందరూ కూడా గమనించారు ఎంత భయభ్రాంతులకు గురిచేసి ప్రజల్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసి ప్రజలందర్నీ కూడా ఒక బెదిరింపులకు గురిచేసి ఈ ఎన్నికలు అధికార పార్టీ గెలవడం జరిగింది కాబట్టి కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంత అణిచివేస్తే అంత పైకి ఎదుగుతారు అన్నది ఎన్నో సందర్భాల్లో ఇదివరకు కూడా నిరూపించారు ఇక ముందు కూడా నిరూపించబోతున్నారు కాబట్టి కార్యకర్తలు గాని ఎటువంటి మనోధైర్యానికి రావాల్సిన అవసరం లేదు మనోధైర్యంతో ఉండి వాళ్ళు ఇంకా పార్టీకి ఇంకా కృషి చేసి తప్పకుండా 2024లో ఏవైతే ఎన్నికలు జరుగుతాయో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నదంలో ఎటువంటి సందేహం లేదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు జరుగుతున్న ప్రతిదీ కూడా అప్పుడు వస్తున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వారి యొక్క ఓట్ హక్కు ద్వారా అప్పుడు చూపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు